హలో హలో, ఇప్పుడే మీ క్లిప్ చూశానండి ఫేస్బుక్, ఇదిలో వాట్సాప్ లో మీరు మాట్లాడారు కదా కంట సుభాచారరావు గారండి. అవునండి అవునండి, యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూశాను. అదే నాకు సరిగ్గా దాని గురించి జ్ఞానం లేదు, ఈ ఇప్పుడు లేటెస్ట్ జ్ఞానం గురించి. అది కొడుతుంటే మీది వచ్చింది, మీరు చాలా మంచి సమాధానం చెప్పారు అది రాధామోహన్ దాస్ కి. ఉత్తమంగా చెప్పారు. నేను చెప్పింది ఏంటంటే మేము ముస్లింలు అన్నమాట చెప్తున్నాను. ఇప్పుడే నేను నమాజ్ చదివే ముందు మీరు వస్తుంటే చూసి ఇప్పుడు నమాజ్ చదువుని వస్తాను, మీకు చేయాలనిపించింది. ఎందుకంటే చాలా కాదు, మన వాళ్ళు కొంతమంది క్రైస్తవ సోదరులు కూడా కొద్దిగా వాళ్ళు రెచ్చగొడుతుంటే స్థాయి దిగిపోయి చెప్తున్నారు, మనం పెట్టకూడదు పొరపాటు. అది యేసువారు ఎంత భరించారైనా ఆయన్ని కొడతానికి వచ్చారు, ఆయన జెరూసలేం లో వాళ్ళని ఆయన మీద చాలా రకరకాల ఇది చేసినా కూడా ఆయన ప్రేమతోనే వాళ్ళని అది సమాజాన్ని మార్చుకుంటా వెళ్ళారు ప్రేమతో. అవునండి, అలాగే మా మొహమ్మద్ రఫ్ గారు కూడా అదే నేర్పారు. మీరు ప్రేమతోనే జయించగలరు దేనితో అయినా సరే, దేశంతోనే వస్తారు. అది దేవుడు పరిస్థితి, నువ్వు ప్రేమతో ఉన్నావా స్థాయి దిగిపోయావా నువ్వు అన్న దానికి నుంచి మరి అర్థం లేదో ఉండదు. ఎరుగుచ్చారని రెచ్చగొచ్చారని మనం చేస్తే మనం దానికి అర్థం మరి ఏం లేదు కదా. అవును లేదు, అవును. అందుకే నేను మీరు చెప్తున్నాను, మీరు గ్రంథ ప్రజలు మా సోదరత్వంతో చెప్తున్నారు. ఎందుకంటే పురాణంలో దేవుడు చెప్పాడు వాళ్ళ గ్రంథ ప్రజలు మీకు సోదరులు అని చెప్పేసి, నేను ఆయనతో చెప్తున్నాను. ఆడు కూడా సోదరుడే కానీ దారి తప్పిన వాడు, అందుకు దారి తప్పిన వాడు కాబట్టి అతను అన్ని జ్ఞానాలు అన్ని గ్రంథాలు భగవద్గీత అన్ని చదివి కాషాయం ధరించి ప్రజల్లో విద్వేషాలు నడుపుతా తిరుగుతున్నాడు. అవునండి, చాలా ఘోరం. ఇంకొక అంతలా యహోవా గాడు అయ్యి అందరి నోరు అడిపోగాక అది ఆ మాట అంటే మాకు నాకు గుండె ఏదో అయిపోయింది. ఎందుకంటే ఏం బాబు ఆడు అసలు స్థాయి మరిచి అక్కడక్కడ వాక్యాలు తీసి ఇలాగొంది అలాగొద్దని చెప్తున్నాడు. అలాగే అక్కడక్కడ వాక్యాలు తీస్తే శ్రీకృష్ణుడు అర్జున్ని వాళ్ళ పెదనాళ్ళని చిన్నాళ్ళని అందరినీ చెప్పేయమన్నాడు. మరి అది తెలియడానికి భగవద్గీత తిరుగుతున్నాడు. మరి అది చేసి మనం కూడా అలాగే బయలుదేరి చెప్పుకుంటా వెళ్తే చెప్తున్నాను. అసలు అతను ఏం ఆటబోతున్నాడు అన్నది మీరు చాలా బాగా తీసుకెళ్లారు. తీసుకెళ్లి మంచి తీర్చింది పెట్టారు మీరు. అవునండి, ఏమండి అలా కాదు, సత్తారు అసలు మోసం తిరేవాడు భయంకరంగా. అవునండి, చెప్తాడు రజ్జాకు, చెప్తాడు ఆ రజ్జాకు సత్తారు అని ఇక్కడ పేరు చెప్పాడు. అక్కడ ఆ రాళ్ళు నా బాగా నేను చూశాను. రజ్జాకు సత్తారు అసలు మాంసం లేకుండా దిగిన రోజు కాదు. మేము నేను చెప్తాను కదా, ప్రతి రోజు మనం మాంసం ముట్టుకుంటాం. అటువంటి ప్రతి రోజు సీనియర్ సిటిజన్ రాయలసం అతను మీకు తన స్వజాతి అయిన హిందువులు పెట్టింది వాళ్ళు పెట్టింది, మేము తినకూడదని పెట్టాడు. బాగా చెప్తున్నారండి మీరు, బాగా దాన్ని గ్రహించారండి వీడియోని, మీరు బాగా ఉన్నారండి. చాలా బాగా వెళ్ళాను ప్రతి అక్షరం. ఎందుకంటే నేను లేకపోయాను, మీరు వస్తుంటే మీరు చాలా వరకు చెప్పుకుంటా వెళ్ళారు. సహనంగా వెళ్ళండి అనగానే ఓపిక గా కాసి కూర్చుంది సార్. అలాగే ఎందుకంటే ప్రార్థన టైం అవుతుంది కూడా అలాగే ఓపిక గా ఊపి పూర్తిగా వీరి అప్పుడు ప్రార్థన చేసుకుని అబ్బాబ్బా చాలా బాగా ఇచ్చారు, మంచి సమాధానం ఉత్తమంగా ఇచ్చారు. ఎందుకంటే స్కూల్ ఆడకుండా, ఎందుకంటే చెప్తున్నాను అవన్నీ కొద్దిగా వైరల్ చేయాలి. మేము కూడా అదే పెడతాం, ఎందుకంటే నేను ఈ గీత ఈళ్ళు ఇవన్నీ చదివి ఎందుకంటే నువ్వు అసలు విద్వేషాలు ఎదుర్కొనేవాడు, నువ్వు అసలు పరమాత్ముడు ఎందుకు అవుతావు ఏంటండి, దాన్ని సరి చేసినోడు గొప్ప ఇదవుతాడు, మహానుభావుడు అవుతాడు. అంతే తప్ప ప్రజల్లో అసలు అతను అతను దేవుళ్ళు దేవుడు దేవుడు అంటున్నాడు చుట్టూ భారతదేశంగా దేవుడా ఏమన్నా కాదు గవర్నమెంట్ ఎందుకు వస్తారు కదా, అది కూడా తెలియని పిచ్చి కదా. అదే మా దేవుళ్ళు ఆడు వేరు. మొన్న ఆడ క్లిప్పింగ్ లో ముస్లింస్ ఇండైరెక్ట్ ఇది చెప్పాను, క్రిస్టియన్స్కి విపరీతమైన దేశిస్తాను తిరిగాడు. నేను ఎందుకంటే ఒక ముస్లిం గా ఆయన యేసు వారి నమ్మకపోతే నేను ముస్లిం కాదు ఇప్పుడు చెప్తున్నాను. నా ప్రాణం రగిలిపోయింది, ముందు రగిలిపోయింది నాకు చెప్పి నా ముస్లిం సోదరులు కూడా అన్నా నేను దరిద్రులారా. మీరు ఫేస్బుక్ లో చూడరు మా వరకు అనలేదు కదా, వాళ్ళెవరికో అన్నారంటే ఆయన ఎవరు రా
ఆయన ఇదే కదా మా కులాల్లో ఉన్నారు, ఇది ఆయన ఇష్టం ఈసా అనే స్లాబ్ అంటాం మనం. ఏసు వారు అని కూడా అన్నాం, ఆయన పై శాంతి శుభాలు పురియుగాక దేవుని యొక్క ఇది అని చెప్పి అంటాం మేము చెప్తున్నాను. మా కాన్సెప్ట్ మీకు తెలుసు, నాకు చాలా బాధేసింది. ఏంటైతే ఈయన్ని ఎలాగా ఆపాలి అసలు అన్న టైప్ లో నేను చాలా బాధపడ్డాను. నా పేరు సాదిక్ అన్న, సాదిక్. కానీ మీరు ప్రవేశపెట్టడం మా స్కూల్ ఆడకుండా గౌరవంగా చాలా ఇదిగా పెట్టుకుంటా ఇద్దరు, అది నాకు నచ్చింది. ఎందుకంటే స్కూల్ ఆడితే మనకి విమర్శిస్తున్నారో లేదు, విమర్శనలో సంవత్సరం చాలా బాగా చేశారు, ఎంత చేసుకుంటారు మనం చేస్తున్నది అలాంటిది. ఇప్పుడు వాళ్ళేదో బూత్ మార్చి ఇచ్చాడని మనం బూత్ మార్చి ఇస్తే వాడేదో ఉండాలని మనం ఉంటే ఏంటి అందులో ఒక అర్థం లేదు కదా. అంత లేదు అర్థం లేదు, ప్రజలు కూడా రెండో సార్లు డివైడ్ అయిపోతారండి. మీరు కంపారిజన్ తీసుకుంటా ఇద్దరు కదా, అది తిట్టిపోతుంది. మీరు ఇచ్చిన రెండు సాక్ష్యాలు అది రైల్లో అదే ఇలా మాట్లాడింది ఇలా మాట్లాడింది దాన్ని నరకేసినట్టు రెండు కత్తులు. అవును, మీకు అర్థం లేదు. అవునండి, లేకపోతే ఇది ఇక్కడ తినకూడదు అని చెప్పి అదే సత్తారు అధ్యాపించో తిన్నాలని చెప్పి ఇంకా అక్కడ తీరిపోయింది. అది అసలు మాట్లాడారు ప్రజల్ని మోసగిస్తున్నాడు అక్కడ తేలింది. అవును అవును, ఇంకా మా పాత్రలు అంటే మాకు పాత్రలే ముస్లింస్. వాళ్ళ ఇంటి ద్వారా వాళ్ళు సేమ్ ఏ దేవతలు ఉంటుంది వాటిని మొక్కుతున్నారో వాళ్ళ ఇంటి తినడానికి వాళ్ళు వెజిటేరియన్ ఉండాలి అని చెప్పాడు. ఇక్కడికి రజాక్ ఇంటి దగ్గరికి వచ్చేసరికి అదే చాలా అబద్ధాలతో కాదు. మీరు దేవుడు మీ అందు మీ అందు వేసాడు అది ఆపికో నిజంగా అసలు తల్లి పిర్రమిద తప్ప ఫిర్యాదు లేదు అన్నారు. మీరు సరిగ్గా ఎలా పెట్టారంటే ఇంకా అలా కాదు, ఇంకా ఫిర్యాదు లేదు అది. అవును కూడా అమ్మ నాకూడదు, ఈ మా ఓడు ఎంత దగ్గర పని చేశాడు, ఈడు కపడం ఇతను ఇద్దరు వచ్చి కపడాన్ని మీరు ఇంత గొప్పగా పెట్టగా ఎవరిద్దరు తింటాడు. మీరు అదే ఉత్తమంగా పెట్టారు, ఇంకా ఉత్తమంగా పెట్టాలని చూస్తా ఉంటాను నేను. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. అది ఏదో హైదరాబాద్ మాది భీమవరం అండి. భీమవరం భీమవరం మేము వాళ్ళం అండి, కాదు మేము చూస్తున్నాం. మీరు దేవుడి దేవల్లా, ఎందుకంటే మీరు ముందుకు వచ్చి చాలా మీరు నేను వీళ్ళు కర్మవాళ్ళు చూసుకుంటాను. గమ్ముని వాళ్ళు తిట్టేసి తిట్టకూడదు, తిట్టకుండా ఆ రోజునే వాళ్ళు తిట్టించే తీశారు. అది దేవుడు మీకు ఇంకా మీకు మంచి ఇది ఇవ్వగాక అని దేవుడు ప్రార్థిస్తున్నాను నేను. తప్పకుండా పెట్టండి, మంచి పెట్టండి, నేను చూస్తాను. వెళ్తామండి, ఉంటానండి, మళ్ళీ చేస్తాను.